ఎక్కడో జరిగేటువంటి ఒక చర్య మరెక్కడో ప్రతిచర్యకు కారణమవుతుందంటారు కదా. ప్రస్తుతం దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం, భారత్లో ఉల్లి మీద నిషేధం ఇస్తే బంగ్లాదేశ్లో అల్లాడిపోతున్నారు, పాకిస్తాన్లో అల్లాడిపోతున్నారు. వాస్తవంగా ఎందుకు నిషేధించారు? ఎగుమతులు నిషేధించారంటే, మన దగ్గర ఈ దఫా అధిక వర్షాల కారణంగా పంటలు కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి, ఉల్లి పంట. వాస్తవంగా ఉల్లి ఎగుమతుల నిషేధం రైతులకు ఇబ్బందికరమే. మహారాష్ట్రలో రేపు మాపు శరద్ పవార్ బయటకు వస్తాడు, ఆ ఉల్లే ఆయన పెద్ద బిజినెస్, విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారానే కోట్ల కోట్లు సంపాదించాడు, పార్టీ నడుపుతున్నాడు. అక్కడ రైతాంగానికి ఆయన దేవుడు, అందుకనే వాళ్ళది ఎప్పుడు కూడా తీసుకుంటాడు అనేది. అయితే ఉల్లి ఎగుమతులు ఉన్నంతసేపు హ్యాపీ అక్కడ ఉన్నటువంటి రైతులకి, సరే ఇక్కడైనా రేటు పెరుగుతుంటుంది. ఎగుమతులు లేనప్పుడు ఏమైపోద్ది? ఇక్కడే కొనుక్కునేటప్పుడు ఇప్పుడు మనకు 30 రూపాయలు దొరుకుతూ ఉన్నది, ఇప్పుడు విజయవాడ లాంటి చోట్ల, హైదరాబాద్ లాంటి చోట్ల. అదే పెద్దది చూస్తే నేను మనం చూసింది 130 రూపాయలకి ఒక 10 కిలోల బస్తా దొరుకుతూ ఉంది, ఇది హోల్సేల్ మార్కెట్ దగ్గర. అంటే 13 రూపాయలు రైతు దగ్గరకు వచ్చేటప్పటికి 7 రూపాయలు 8 రూపాయలు దొరుకుతుంది. ఇక్కడ బంగ్లాదేశ్లో ఇప్పుడు ఇదే ఉల్లి 120 రూపాయల నుంచి 180 రూపాయలకి చేరింది క్యూలైన్లు. అప్పుడు మనం కనుక 100 రూపాయలకి ఉల్లిపాయ చేరినప్పుడు ఎట్లాంటి క్యూలైన్లు, ఇప్పుడు బంగ్లాదేశ్లో అట్లా ఉంది, పాకిస్తాన్లో అట్లా ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో అట్లా ఉంది. అక్కడేమో వినియోగం కూడా ఎక్కువ వాళ్ళు మసాలాలు కూరలు వీటిలలో. ఈ దశలో పెద్ద ఎత్తున అక్కడ గిలగిల్లాడిపోతున్నటువంటి పరిస్థితి, భారత్ని ఏదో ఒక విధంగా ఎగుమతుల మీద నిషేధం తగ్గించి మాకు ఇయ్యమని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడేమో గిట్టుబాటు ధర రాక ఉల్లి రైతు అల్లాడుతుంటే అక్కడ అది అలాగని ఓపెన్ చేస్తే ఇక్కడ రేటు ఇప్పటికే పబ్లిక్ దగ్గరకు వచ్చేటప్పటికి 30 రూపాయలు ఉన్నది, 100కి వెళ్ళొద్దేమో అని డౌట్. మళ్ళీ ఉల్లే ప్రభుత్వాన్ని కూలుస్తుంది కదా, కాబట్టి అదొక భయం, ఎలా పరిష్కారమో చూడాలి.